ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణం దండమూడి కళ్యాణ మండపంలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా వైఎస్ఆర్ పెన్షన్లు కానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వితంతువులకు వృద్ధులకు కొత్త పెన్షన్లు మంజూరు చేసి వారికి అందించడం గర్వంగా ఉందని తెలిపారు। మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి చేతుల మీదుగా పెన్షన్లు అందించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు। किलोमीटर्ल पादयात्र स्टार्ट चेसिनप्पुडु इडिगुलपैलो पादयात्र स्टार्ट चेसिनप्पुडु इडिगुलपै नुंची वेंपल्लिलो ग्रामं वच्चेटप्पटिकी अप्पुडु चंद्रबाबु नायडू गारु 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు। ఇడిపులు వేంపల్లి సభలో పాదయాత్రలో నేను అధికారంలోకి వస్తే 1000 రూపాయలు పెన్షన్ 2000 చేస్తానని చెప్పి అప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పడం జరిగింది। ఆయన ఎప్పుడైతే ఏం సభలో చెప్పారో ఎంపనే 1000 రూపాయల పెన్షన్ 2000 చేశారు చంద్రబాబు నాయుడు గారు 1 year ముందు। మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అధికారంలోకి వస్తే మళ్ళీ కొంతకాలం కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత ఈ పెన్షన్ 2000 చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక సభలో 2000 రూపాయలు ఉన్న పెన్షన్ 3500 పెంచడం జరిగింది। మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ రావాలంటే ఒక పెన్షన్ అర్హత పొందాలంటే ఓఏపీ పెన్షన్ 65 ఏళ్ళు నిండితేనే పెన్షన్ వచ్చేది। కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల హామీలో 65 ఏళ్ళ పెన్షన్ని 60 ఏళ్ళకి కుదించడం జరిగింది। అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా లంచం లేకుండా ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి లేకుండా మా వాలంటీర్లు ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో తెలుసు। మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకే మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది। దానిలో భాగంగా నేను ప్రతిరోజు అనేక సచివాలయాల పరిధిలో నేను తిరుగుతూ ఉన్నాను, ప్రతి ఇంటికి వెళుతూ ఉన్నాను। చాలా చోట్ల వృద్ధులు వారు చూపించినటువంటి అభిమానాన్ని చూసి కళ్ళ నీళ్ళ పర్యంతమయ్యాం। చాలామంది వృద్ధులు ఏం చెప్పారంటే ఈ పెన్షన్లు ఇవ్వటం వల్ల మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు 2500 చేసి ఇవ్వటం వల్ల మేము ఇంకా బ్రతుకున్నాము అని చెప్పి వారు కళ్ళ నీళ్ళతో చెప్పిన సందర్భం నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను। వాళ్ళిదే చెప్తా ఉన్నారు గడ్డం పట్టుకుని, బాబు మీరు ఇస్తున్నటువంటి పెన్షన్ వల్ల మేము బ్రతుకున్నాం, లేకపోతే ఎప్పుడూ చచ్చిపోయేవాళ్ళం అని చెప్తా ఉన్నాం। నిజంగా చాలా బాధ అనిపించింది। ఒక మనిషి కుటుంబంలో ఎంత భారం అవుతాడు అని నాకు అర్థమైంది। సాధారణంగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క గృహాల్లో ఒక మనిషిని పోషించడం అంటే చాలా ఇబ్బంది। వృద్ధాప్యంలో అనేక రకాలైనటువంటి అవసరాలు ఉన్నాయి। వృద్ధాప్యంలో ముఖ్యంగా మెడిసిన్స్ లేదా వారికి కావలసినటువంటి పౌష్టికాహారం ఇవి అందించలేని పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి। ఇలాంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధులందరూ కూడా అవ్వాతాతలందరూ కూడా గౌరవంగా జీవించాలి అనే ఒక మంచి ఆలోచనతోటి మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణం పరిధిలో 200 పెన్షన్లు శాంక్షన్ అయిన గత 6 నెలలుగా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకొని అర్హత ఉండి 60 సంవత్సరాల నుండి ఓఏపీ పెన్షన్ ఎవరైతే ఆన్లైన్ చేయించుకున్నారో భర్తలు కోల్పోయిన భార్యలకు వితంతు పెన్షన్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో డిజేబుల్డ్ ఎవరైతే పెట్టుకున్నారో వికలాంగులు ఎవరైతే పెట్టుకున్నారో ఆ పెన్షన్ అన్నీ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి అవన్నీ కూడా ఈ రోజున మరి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి మేము అందజేయడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే మరి గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఎవరైనా మరణిస్తేనే ఆ ప్లేస్లో కొత్త పెన్షన్ వచ్చేది తప్ప కొత్తగా పెన్షన్ శాంక్షన్ చేసిన విధానం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో లేదు. మరి ఈ రోజున అర్హత ఉంటే చాలు, 60 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందజేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దీని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు. మరి గతంలో పెన్షన్ 65 సంవత్సరాలకు ఇచ్చేవారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 5 సంవత్సరాలు తగ్గించి 60 సంవత్సరాలకు పెట్టడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు, సీఎం అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు 2500 పెన్షన్కి పెంచడం జరిగింది. రాబోయే రోజుల్లో జనవరికి 3000 రూపాయలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పేదలు పట్టించుకున్న నాయకుడు ఈ రాష్ట్రంలో, పేదలు బాగోగులు చూసే నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క నిరుపేద వర్గాల్ని, ప్రతి ఒక్క పేద వర్గాల్ని ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అటు ఇళ్ళు విషయంలో కానీ అటు కాలనీ విషయంలో కానీ అన్ని పథకాలు కూడా నేరుగా తల్లిల లేడీస్ అకౌంట్లో వేయడం, ప్రతి ఒక్కరిని ఆదుకోవడం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇలాంటి ముఖ్యమంత్రి గారిని మరొకసారి మీరు 2024 జరగబోయే ఎలక్షన్లో మరొకసారి ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 27 మీరు ఎవరో రమేష్ పెన్షన్ ఇవ్వలేదండి, మీకు ఇవ్వలేదండి.